టు సాక్షి టీవీ. తమిళ దర్శకుడు హరి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదో పరుగు పందెంలో పరిగెత్తినట్టుగా స్క్రీన్ ప్లే సాగుతుంది. అలాంటి దర్శకుడికి మాస్ హీరో విశాల్ పడితే ఇంకెలా ఉంటుందనేది భరణి పూజ సినిమాల్లో చూశారు. మళ్ళీ ఇన్ని రోజులకు ఈ ఇద్దరి కాంబోలో రత్నం మూవీ వచ్చింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో ఈ కథ జరుగుతుంది. నగరి ఎమ్మెల్యే పన్నీరుకు కుడిభుజంలా రత్నం ఉంటాడు. రత్నం పేరు చెబితే అక్కడ అందరూ వణికిపోవాల్సిందే. మరోవైపు తిరుత్తని ఏరియాలో లింగం అంటే మురళీ శర్మ ఆగడాలు మితిమీరిపోతుంటాయి. లింగం మనుషులు హీరోయిన్ మల్లికను హతమార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. రత్నం తిరిగే ఏరియాలోనే మల్లిక మీద అటాక్ ప్లాన్ చేస్తారు. మల్లిక కోసం రత్నం ప్రాణాలడ్డు వేస్తాడు. మల్లిక వెంటే నీడలా ఉంటూ లింగం మనుషుల నుంచి కాపాడతాడు. సినిమా మొత్తం కూడా హరి స్టైల్లోనే ఉంటుంది. విలన్ పై అటాకింగ్, హీరోయిన్ ను కాపాడే విషయంలో హీరో ఎలివేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. అసలు రత్నం ఫ్లాష్ బ్యాక్ ఏంటి? రత్నం తల్లి రంగనాయికల మల్లిక ఎందుకుంది? మల్లికను లింగం ఎందుకు అంతంచారని అనుకుంటున్నాడు? చివరకు మల్లిక కోసం రత్నం ఏం చేశాడు అన్నదే కథ. ఈ మూవీకి ప్రింట్ మీడియా ఇచ్చిన రేటింగ్ 2.25. అయితే రత్నం సినిమా చూస్తే ఏ కోసాన కూడా కొత్తగా అనిపించదు. హరి ఇది వరకు తీసిన సినిమాల్లోని కొన్ని సీన్లను కలిపేసి రత్నంను తీసినట్టుగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా అలానే ఉంటాయి. హరి స్టైల్ ఆఫ్ మేకింగ్, పరుగులు పెట్టే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, చేసింగ్ సీన్లు అలాగే కనిపిస్తాయి. అసలు రత్నం మూవీ చూస్తున్నంతసేపు ఇది ఈ కాలంలోనే జరుగుతుందా, లేక గతంలో తీసిన మూవీనే ఇప్పుడు రిలీజ్ చేశారా అన్నట్టుగా ఉంటుంది. విలనిజం, విలన్ల గెటప్లు కూడా ఓ 20 ఏళ్ల క్రితం చూసినట్టుగానే అనిపిస్తుంది. రత్నం మూవీకి వెబ్సైట్ ఇచ్చిన రేటింగ్ 2 మాత్రమే. రత్నం మూవీ కోసం హరి రాసుకున్న దాంట్లో కొత్తగా ఏదైనా ఉందా అంటే అది హీరో హీరోయిన్ల ట్రాక్. ఇంతవరకు ఇలాంటి ట్రాక్ను మాత్రం చూసి ఉండరు. రెగ్యులర్ హీరో హీరోయిన్ల మాదిరిగా ఈ మూవీలో ఉండదు. డ్యూయెట్లు ఉండవు, అలాగే రొమాంటిక్ సీన్లు కూడా పెట్టడానికి వీలుండదు. ప్రేయసిలా కాకుండా అమ్మలా భావిస్తాడు, ఆరాధిస్తాడు హీరో. చివరకు అదే టెంపోని మెయింటైన్ చేశారు. అది ఈ సినిమా మొత్తంలో ఉన్న కొత్త పాయింట్, నచ్చే పాయింట్. అది తప్ప మిగతాదంతా కూడా రొటీన్ గా అనిపిస్తుంది. ఈ సీన్లను దృష్టిలో పెట్టుకుని రత్న మూవీకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2.5. ట్రైలర్లో ఉన్న దమ్ము రత్నం ఫుల్ మూవీలో కనిపించదు. విశాల్ ఎనర్జీ సినిమాను ఆ మాత్రమైనా లాక్కొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడక్కడ కొన్ని సీన్లు హరి స్టైల్లో అదరకొట్టాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రత్నం మూవీకి మనమిచ్చే రియల్ వ్యూ 2.25. ప్రింట్ మీడియా 2.25, వెబ్సైట్స్ 2.0, ఆడియన్స్ 2.50, రియల్ వ్యూ 2.25.